టిట్ అయినాడు జాగ్రత్త. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే డాక్యుమెంటరీ తీయచ్చండి. ఒక దగ్గర 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా మాకు రాజరాజు గారు కాల్ చేశారు. ఒక అబ్బాయి దగ్గర మంచి కథ ఉంది, చాలా బాగుంది, వింటారా అన్నారు. వింటా అన్న. ఎక్కడ అన్న? హార్ట్ కాపీ చెప్తానండి అన్నారు. ఎవరన్నా ఆఫీస్లో చెప్తారు, నేను కాఫీ షాప్లో చెప్తాను అనుకున్నా, వెళ్ళా కూర్చున్నా. తన నిరసన చాలా పెట్టివరకు ఉంటుందండి. ఇప్పుడు సార్ హీరో సార్ వారు అలా వెళ్తున్నాడు సార్, వెళ్తున్నాడు అంటే చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా ప్రతి మాట చెప్తాడు అనమాట. సో 2 అవర్స్ అయిపోయాడు నాకు హార్ట్ కాపీలోని మొత్తం చుట్టూ జనాలు గోళ. 2 గంటల సేపు తన వాయిస్, తన నిరసన తప్ప ఇంకేం వినబడాల. అండ్ నేను ఈ మధ్యలో ఆ స్క్రిప్ట్ అన్ని చేసిన డీజిల్ అన్ని చేయాలి అప్పటిదాకైతే. సో ఐ లవ్ ఇట్ అంటే చేసేస్తా అన్న. అనిల్ గారు, కిషోర్ గారు, రాజరేంద్ర గారు, నేను, శ్రీకాంత్, యువదర్ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. ఆ టైంలో మాకు కలిగిన మొదటి అదృష్టం ఎవరు అంటే వంశీ. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్ అండి. దాని ఎగ్జిక్యూటివ్ అంటే స్క్రిప్ట్లో చాలా కాంప్లిటీస్ ఉంటాయి, కానీ విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది. బేసిక్గా మొత్తం ఎంటర్టైనర్ అనిపిస్తుంది. సో దాని వల్ల ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ సింగిల్ వెల్లింగ్. ఇంకెవరైనా చేసుకుంటే అందులో హ్యాండిల్ చేయగలిగే వారు కాదేమో. అండ్ ఆ తర్వాత మా డిఓపి రాజశేఖర్, మా డాలింగ్, ఏ రకం ఆ రకంగా సాంగ్ చేశారండి తను. తర్వాత కిట్టు నవ్వాత సినిమా చేశాడు, నెక్స్ట్ అందుగారు చేస్తున్నాడు, ఇంకో 34 చేద్దాం అనుకుంటున్నాను. ఒక లైటింగ్ ప్యాటర్న్ కానీ, ఒక షార్ట్ అంటే ఒక క్యామ్రా అంటే ఫ్రేమ్ పెద్దం పాపమైపోద్ది, ప్రతి ఫ్రేమ్ ఎదర పడదామని కూర్చుంటాడు అక్కడ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ తర్వాత అనూప్, నాకు అలా చెప్పాడు కదా సార్ పార్టీలో కలిసామని. ఈ మెట్ మనం ఆడియో కన్సర్ట్ అయిందండి అప్పుడు కలిసాం. అప్పటికి జస్ట్ ఇవాళ ఇప్పుడు రిలీజ్ అయింది అంతే. సో అప్పుడు అనుకున్న ఇద్దరం కలిసి పనిచేద్దామని ఇప్పుడు కుదిరింది అది. నేను అనూప్ ఎప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ని. తను స్టార్టింగ్లో ఫస్ట్ చేసిన సినిమా, తర్వాత చిన్న సినిమాలు అన్ని పాటలు వినేవాను నేను. తన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో అండ్ హీ బ్యూటిఫుల్ మ్యూజిక్. ఆర్ఆర్ అదర్ కొట్టేశాడు. యాక్చువల్లీ ఈ ఫంక్షన్ 2 రోజులు ముందు పెట్టుంటే మాడగలేను కాదండి నేను టెన్షన్లో. నిన్న ఇవాళ మార్నింగ్ నేను చూసా సినిమా. ఇట్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇప్పటిదాకా ఉన్న టెన్షన్ స్ట్రెస్ మొత్తం అంతా రిలీవ్ అయిపోయి అనిల్ గారితో అన్న సార్ నిద్ర వస్తుంది సార్ చాడలేని పడుకోమని చెప్పి. సో అనూప్ అద్భుతం ఆర్ఆర్ ఇచ్చారు సినిమాకి. తన ఆర్ఆర్ చాలా బలం. అండ్ ఆ తర్వాత సాయిమాధవ్ గారు, అంత పెద్ద రైటర్ అండి, పెద్ద పెద్ద సినిమాలు చేస్తా కూడా మధ్యలోని మా సినిమా చేశారు. అండ్ ఆయన డెప్త్ ఉన్న డైలాగ్స్ కానీ కామెడీ కానీ ఇది అది తేడా ప్రతి అద్భుతంగా రాశారండి. ఈజ్ అ హ్యూజ్ అసెట్ ఫర్ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత అంటే నేను బేసిక్గా ఆర్డర్లో వస్తున్నాను అనమాట మా సినిమా అవుతుంది ఒకరి తర్వాత ఒకరి లభజాయి మీరు అని చెప్పి. సో తర్వాత ప్రవీణ్ సుదర్శన్, మేము ముగ్గురం ఫ్రెండ్స్ సినిమాలో సినిమాతో ముగ్గురం ట్రావెల్ అవుతూ ఉంటాం. వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా సరే బాగా చేయగలిగింది కాదేమో నేను. వాళ్ళతో కుదిరిన డ్రాపో కానీ మా మధ్య అంటే కంఫర్ట్ కానీ ఇంకెవరితో అంతలో కుదరదేమో నాకు. సో థ్యాంక్స్ అలా డార్లింగ్స్ చేసినందుకు సినిమా. మీరు ఉండవో నేను బాగా చేయగలుగుతున్నాను. అండ్ అను యాక్షన్ హీరో పిజ్జన్ మలయాళం సినిమా చూసామండి. సో షో చూసి బ్యూటిఫుల్ ఉండదు ఫిల్మ్, పెద్ద పెద్ద కళ్ళు. సో బాగుంది. సో వంశీ నేను మాట్లాడుకున్నప్పుడు అనిల్ గారు అందరూ మాత్రం బాగుంటుంది అనుకున్నాను. వంశీ వెళ్ళాడు, స్క్రిప్ట్ నరేట్ చేశాడు, నరేట్ చేసి వచ్చాడు. వచ్చి డాలింగ్ అమ్మాయి కళ్ళు డాలింగ్ చాలా బాగున్నాయి, డాలింగ్ చాలా బాగున్నాయి డాలింగ్ అంటున్నారు. సో బేసిక్గా అంటే తను ఫస్ట్ కళ్ళే చూస్తారండి, ఏమని చూసినా సరే అంటే ఏ మనిషికైనా సరే. సో కళ్ళు చాలా బాగున్నాయి, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి, అమ్మాయి చేస్తే బాగుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే చెప్పాడు షీజింగ్ ఇట్ అని చెప్పి. సో ఇఫ్ ఐ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఆ తర్వాత మధుని చూసాం. మధుని సినిమా గురించి బాగా తీయడం కూడా మా అదృష్టమే. అండ్ యూఆర్ లుకింగ్ టూర్ ఇన్ దట్ ఫిల్మ్ టూ. అండ్ ఆ సినిమా చూడగా నేను మంచి కాల్ చేశాను, అది మా సినిమాలో చింపేసిన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇంకా బాగా చేయాలి అని నేను నగరం నేను చూసుకుంటాను. సో ఆ తర్వాత పృథ్వీ గారు, ఇందాక అన్ని గారు చెప్పినట్టు క్లైమాక్స్ చూసి బయటకు వస్తే ఆయన గుర్తుంటారండి. యూఆర్ ఫ్యాంటాస్టిక్ సార్. అండ్ నాకు తెలిసి టైం అంటారండి, టైం కాదండి మీకు కష్టం అది. ఎప్పటి నుంచో ఉన్నారు అండ్ యూ వర్క్ సో హార్డ్.
అండ్ ఏంటో తెలియదు, మీరు మిమ్మల్ని చూసి కనెక్ట్ చేస్తుంది స్క్రీన్ మీద, చూడగానే మీకు వస్తుంది, చూడగానే కనెక్ట్ చేస్తుంది అని చూడగానే. సో బత్తాయి అండ్ రఘుబాబు గారు, నాగబాబు గారు మా సినిమా చాలా ఇట్స్ హ్యూజ్ క్యాస్ట్ అండి. అది కొన్ని సో మెనీ లేయర్స్ ఉండే మూవీ. సో మొత్తం సినిమా అంతా ఇట్స్ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అంతా కామెడీ అని సినిమాలో. సో మొత్తం ఈ సినిమా అంతా ఇంత బాగా రావడానికి మొట్టమొదటి కారణం మా ప్రొడ్యూసర్ అండి అనిల్ గారు. నాకు తెలిసి ఒక సినిమా కోసం అంత ప్యాషనేట్గా అంత కష్టపడి ప్రొడ్యూసర్ నేను ఎవరు చూడలేదండి. డైరెక్టర్లు డైరెక్షన్ అందరూ చాలా కష్టపడతారు సినిమా కోసం, వాళ్ళతో ఈక్వల్ కష్టపడతారు ఆయన. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ నన్ను సినిమాలు పెట్టినందుకు. ఈ రకం ఆడకపోతే నేను చెప్పిన ఆడి రిలీజ్లో మీరు నాతో చేయని అని వరకు నేను చేస్తూనే ఉంటా అని చెప్పి. సో చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉంటా. సో ఫైనలీ ఆ మూవీస్ రిలీజ్ అయిన మార్చి 3 సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. ఫ్యామిలీ అంతటితో వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమాని. సో ప్లీజ్ గో వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ.